నాగబాబు గారు పాయింట్ రైస్ చేశారు కాబట్టి నేను ఈ విషయం మీద ఒక కూర్చొని అడగాలనుకుంటున్నాను ఒకటి కాదు వంద అడుగు వంద అడుగుతే అవసరం లేదు వంద ఒకటి చాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరైతే కమెడీలో బయటకు వచ్చేస్తున్నారు వాళ్ళందరిని నాగబాబు గారు ఉసుకు లుప్తున్నారేమో ఆ సంస్థ మీదకి అనే ఒక కామెంట్ అయితే ఉంది బయట ఇదేండి వాస్తవమని చెప్పండి ముందు ఉంది బాలకృష్ణ ఫ్యాన్స్ చెప్తారు నేను ఈయను పబ్లిక్ టాక్ అవ్వచ్చు నువ్వు పబ్లిక్ టాక్ అంటున్నావు అది బయట ఇండస్ట్రీ టాక్ అయినా ఏదైనా సరే అతను రోజా ఉన్నప్పుడు ఒక అబ్బాయికి హెల్త్ బాగాలేదన్నా తను హాస్పిటల్కి వెళ్ళి ఏం కావాలి అతను ఏమైనా ఏమన్నా జబర్దస్త్ లాగా ఏదైనా ఒక రాజకీయం కూటమి పెట్టి జబర్దస్త్ ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడా ఆయన ఒక యాంకర్గా వచ్చాడు ఆయన జడ్జిగా వచ్చాడు సో జడ్జిగా వచ్చిన వ్యక్తి ఒక ఆర్టిస్ట్కి హెల్త్ బాగాలేదంటే తనే మనం అందరం పర్సంటేజ్గా మనం వచ్చిన ఈ యొక్క ఎపిసోడ్ నుంచి అమౌంట్లన్నీ కూడా ఆ అబ్బాయికి ఇద్దాం అని తను కూడా ముందుకు రావడంలో తప్పేం లేదే అట్లా ఆయన ఆర్టిస్టులకి ఎంకరేజ్ చేసింది కళ్ళకు కట్టినట్టు యూట్యూబ్లో అంతా కనబడుతుంది ఎవరు ఏ విధంగా మాట్లాడాడు ఏ విధంగా మాట్లాడతాడు ఏ విధంగా అంటున్నా అదే ఏంటి అది అదే మాట్లాడేశాను కానీ అరే నేను కూడా అరే బుల్లెట్ బాస్కరా ఉన్నంత కాలం అతను ఫైట్ చేశానని చెప్తున్నాడు కదా బియ్యం మేమే తెచ్చుకున్నాం చికెన్ మేమే తెచ్చుకున్నాం వండుకొని మా మా స్టాఫ్ అంతా తిన్నామని చెప్తున్నాడు కదా అది ఏం లేదా నువ్వు వాడే చెప్తున్నాడు ఆ పిల్లోడు పాపం అయ్యే బాబు నేను బియ్యము చికెను గుడ్లు వంకాయలు దొండకాయలు అవన్నీ తెచ్చుకొని మేము వండుకొని తింటున్నాము తినాల్సిన అవసరం మాకేముంది వీళ్ళు సరిగ్గా పెడితే అంటే ఫుడ్ కోసమేనా నువ్వు వచ్చింది నెలలో నాలుగు రోజులు ఉంటుంది నాలుగు రోజులు ఫుడ్ నువ్వు తినకపోతే చచ్చిపోతా బిర్యానీ అంతా వండారు రండి తినండి అంటే తింటావా అలా ఉందిరా అక్కడ స్విచ్వేషన్ అని చెప్తున్నాడు ఆ అబ్బాయి ఆర్పి ఈ పాయింట్ అందువల్ల ఆ అబ్బాయి గురించి నేను ఒకటే చెప్తున్నా ఆడు మాట్లాడింది నాకు నచ్చింది నీకు నచ్చకపోతే నువ్వు ఏదైనా చెప్పుకో నాకు నచ్చింది ఒక రాకేష్ మాస్టర్గా ఆర్పి అనేవాడు నా బంధువు కాదు నా శిష్యుడు కాదు నా స్నేహితుడు కాదు నా తమ్ముడు కాదు ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆ కుర్రాన్ని వాడి మీద ఉన్న అభిప్రాయం నాకేమి లేవు కానీ వంద రెట్టింపైంది రెబ్బలే మాట్లాడరు రావడం మగ మగ పుట్టు అలా మాట్లాడాలి అంతే నువ్వేవడవయ్యా నువ్వు జబర్దస్త్ ప్లాట్ఫామ్ నేను ఇస్తేనే బతుకుతున్నా అరే మేము కష్టపడకపోతే నువ్వు ఆడరా మేమంటూ లే ఇంకొకటి తెచ్చుకో వాడు లేకపోతే నువ్వు ఆడదే ఏ నీ భూసామే నువ్వు ఇంకా అంత పాలన ఎక్కడిదే నువ్వు ఒక స్లాడ్ తెచ్చుకున్నావు ఈటీవీలో ఆ స్లాడ్ తెచ్చుకున్నప్పుడు నీకు ఆర్టిస్టులు కావాలి ఆర్టిస్టులు లేకుండా మీరే మీ ఫ్యామిలీ యాక్ట్ చేయండి చూస్తారేమో చూడరు అందులో రోడ్లో తిరిగాడు అరే వాడు రోడ్ లో కుప్ప తొట్టి కాడు కూడా పుల్లాకలు తిన్నాడు నీకు ఎందుకు జఫ నా కొడక వాళ్ళలో కావాల్సింది టాలెంట్ అది చూసుకోరా చూసుకోరాడుతా అడుగుతా జబర్దస్త్ కాకుండా ఇంకేమన్నా ముండదస్తుందా ముండదస్తు ముగు వదిలేసిన ముండదస్తు అంటారు దాన్ని నేనంట నా భాష అది జబర్దస్త్ అనే దాంట్లో నుంచే కదా వాళ్ళది నన్ను కూడా అన్నారు వాళ్ళిద్దరు లవ్ రే లవ్ చేసుకుంటే చెప్పండి నేను పెళ్లి చేస్తానని కూడా అన్నాను అరే జబర్దస్త్లో అన్నాను కదా లేదు పాప ఆ బిడ్డ ఏదో ఆ మూల కూర్చుంటుంది ఆ కుర్రోడేదో ఆ కింద కూర్చుంటాడు వాళ్ళ స్కిట్ వచ్చినప్పుడు వాళ్ళు లేదంటే మా మేము ఎవరు స్కిట్ బాగా చేస్తే అందరూ ఎంకరేజ్ చేశారు ఎవరు సుడిగాలు సుధీర్ కానీ రామ్ ప్రసాద్ అయితే స్టేజే వచ్చేసి ఎక్కేస్తాడు స్టేజ్ ఎక్కి నాతో కూడా డ్యాన్స్ వేశాడు గురువుగారు క్షమించండి మీరు ఎగురుతూ ఉంటే ఎంకరేజ్ చేయడానికి వచ్చాను తప్పేం లేదు అంతా బాగుంటారు అక్కడ ఏమో ఏం వెళ్ళి కనుక్కుందాం మన ఇద్దరం వాళ్ళకి నేనేం చెప్పాను అవును పది ఎపిసోడ్లు చేశానని చెప్పి ఆ అమ్మాయి పక్కన అరే చెప్పేది పది ఎపిసోడ్లు చేయొచ్చు వంద ఎపిసోడ్లు చేయొచ్చు ఆ బిడ్డతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను కానీ పక్కన కూర్చోబెట్టి గోకి ఇదేంది నీ ఇంట్లో ఏం ఏం చేస్తా ఉంటావు నువ్వు రాత్రుల్లో సుధీర్కి ఫోన్ చేస్తావు ఇవన్నీ కాదు కదా ఆ బిడ్డ యాంకర్గా చేస్తుంది ఆడ కూర్చుంటుంది అమ్మోళ్ళ నమస్తే మాస్టర్ అంటే మా నమస్తే మా బాగున్న ఓకే ఆ ఎవరు అనూస్య ఉంది నమస్కారం మాస్టర్ నమస్కారం తల్లి అంతే సుధీరు గురుగారు నమస్కారం నానా అంతవరకే ఉంటాం వాళ్ళు ఎప్పుడు పక్కన కూర్చుని నేను చూడలేదు స్టేజ్ మీద మాత్రం ఇలాంటి కామెడీ జోకులు వేసినప్పుడు మాస్టర్ మీరేమంటారని నన్ను యాంకర్స్ అడిగితే అది చెప్పండమ్మా మీ ఇద్దరు ఇష్టపడితే పెళ్లి చేస్తాం ప్రజలేమో అనుకుంటున్నారు అంటే మాకేమీ లేదు అయిపోయింది అంతవరకే కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది సుధీర్ వెళ్ళిపోయాడంటే సుధీర్కి నచ్చలేదో లేదో రెమండ్రేషన్ వల్ల ఏమన్నా ప్రాబ్లమో ఎదుటోళ్ళు ఇంకొక ఛానల్ వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు ఓహో వీళ్ళు తక్కువ ఇస్తున్నారు నేను అందుకే అక్కడికి వెళ్ళాను అట్లా నీకు లైఫ్ లైఫ్ ఎవడికి ఎవడు ఇస్తాడ్రా ఎవడు లైఫ్ వాడిది ఎవరెవరికి ఎవడు ఎవరికి నానా ఎవడు లైఫ్ వాడు చూసుకుంటాడు కానీ దాంట్లో స్వార్థం నిస్వార్థం అనేది రెండు అర్థాలతో కూడిన ఉంటుంది అయ్యో జబర్దస్త్ ఇప్పుడు వేణు సారు హీరో వేణు సార్ నన్ను బంగారు వేయద్దు అన్నాడు వేయలేదు ఆయన లైఫ్ అయింది నా లైఫ్ నాది కానీ కమిట్మెంట్ అయ్యామని కనుక ఇద్దరం బంగారు వేయలేదు నేను వెండి వేసుకుంటున్నాను వెండి వేయొద్దు ఆయన చెప్పరా ఆయన బంగారు వేసుకొని నువ్వు బంగారు వేయద్దు కారు కొను ఇల్లు కొను గురుగారు అని ఆయన నాతో ప్రామిస్ చేశాడు ఆయన పెళ్లికి వెళ్ళినప్పుడు బంగారు ఒకటి వాళ్ళు తొడుగుతారు కదా తోటి పెళ్లి కొడుకు అది ఒకటి ఈ పండగ అయ్యేంత వరకు ఉంటుంది గురుగారు బంగారు తీసేస్తాను అన్నాడు ఇప్పటికీ నేను నిన్న ఆయన ఇంటర్వ్యూ టీవీ ఫైవ్లో చూసా ఏం గోల్డ్ ఏం లేదు చేతికి అంటే మా అండర్స్టాండింగ్ అట్లా మళ్ళీ ఆయన లైఫ్ అయింది మాస్టర్ నువ్వు మందు తాగొద్దు నువ్వు వీళ్ళు తిట్టద్దు నా లైఫ్ సార్ అదే నా గాడ్ ఫాదరే నువ్వు మీ గురించి నేనేం మాట్లాడను ఎదుటి చెడ్డ చెడ్డవాళ్ళ గురించి నన్ను ఎర్రోని చేస్తే వాడి గురించి మాట్లాడతాం మీకు వద్దు సార్ అంటాను అట్లా మా అండర్స్టాండింగ్ మాకు ఉంటుంది అలాగా జబర్దస్సు నాకు కూడా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది నేను వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చా పిలకేసుకొని ఆడు పొట్టి నరేష్ గారి దగ్గర నేను తన్నించుకోవడం నాకు అవసరమా ఆ క్యారెక్టర్ చెయ్యాలి తప్పదు చేశాను అని చెప్పి నాకు నా డబ్బులు నాకు ఇచ్చారు నాకు బుల్లెట్ భాస్కర్ ఒక ఎపిసోడ్కి పదిహేను వేలు ఇరవై వేలు ఇచ్చారు పదిహేను ఇచ్చారు ఇంకా నేను ఇప్పుడు బుల్లెట్ భాస్కర్కి ఐదు వేలు ఉన్నారు నేనే ఉన్నాను వాస్తవం అది బుల్లెట్ భాస్కర్కి ఐదు వేలు ఇవ్వాలి నిరుపుమా అమ్మకి పదివేలు ఇవ్వాలి నాగరాజుకి పదివేలు ఇవ్వాలి నా బిడ్డ నాగరాజు వీళ్ళు ముగ్గురికి ఇవ్వాలి ఇవ్వలే నువ్వు ఇప్పుడు నాకు ఆకలిగా ఉంటే జాంకాయలు తెచ్చావు ముందు ఫుల్ బాటిల్ తెచ్చావు నేను ముందు మ్యాన్సన్ హౌస్ లే నాకు ఇప్పుడు మొన్న ఆట సందీపు ఇద్దరం కొట్టుకున్నాము అంటే కొట్టుకున్నామంటే నీతో అదే మొన్న కొట్టుకున్నారా అల్లు అటు షూటింగ్లో అయిపోయింది సాయంత్రం ప్యాకప్ అయిన తర్వాత ఫుల్ బాటు వాళ్ళ మేనేజర్ తెచ్చి బాటిల్ ఇచ్చి కాలు మొక్కి గురువుగారు అన్న అరే ఆయనకి ఇష్టం ఆయన సంతోషంగా ఉంటాడు పాడవ్వాలని ఏ బిడ్డ ఎవరు ఇప్పుడు నువ్వు నాకు ఫుల్ బాటిల్ ఇచ్చావు పాడవ్వాలని కాదు ఆయన ఏదో అలవాటు మనం నాకు జామకాయలు తినాలని ఉంది నాన్న అంటే ఇక్కడ మళ్ళా లంగర హౌస్ వెళ్ళాలి వచ్చేటప్పుడు ఒక మామిడికాయ ఉప్పు కారం వేసుకుందంట మందు మూడు నెలలు మళ్ళీ బంద్ చేసే ఎక్కడైనా అవుట్డోర్ వెళ్తే అవుతా అది వేరే అని నీతో విన్నాను నాకు ప్రేమతో జాంకాయలు తెస్తే తిన్నానా లేదా రెండు జాంకాయలు ఇప్పుడు తినే నీతో ఇంటర్వ్యూలో కూర్చున్నాను అన్నం తింటారు అయినా నీ నీకు నేను అదే అప్పు అంతేకాని నీ దగ్గర నేను డబ్బు ఏం తీసుకోలేదు నిరుపమామకి పది నిర్పమామకి పదివేలు బుల్లెట్ భాస్కర్కి ఐదు వేలు నాగరాజు నాకు అవసరం వస్తే నేను డెఫినెట్గా ఇంటర్నెట్ కట్టాలన్నా కరెంటు బిల్లు కట్టాలన్నా అడుగుతాను మళ్ళీ నేను జమ చేసి ఇచ్చేస్తాను ఇది జరిగిన విషయం అందువల్ల నేను జబర్దస్త్ ఫుడ్ తిన్నాను నా నాకు శ్యాంప్రసాద్ రెడ్డి నచ్చలేదని నేను అన్ను ఫుడ్ నచ్చలేదు అసలు అక్కడ ప్రవర్తనలే నచ్చలేదు అందువల్ల ఇది ఆయన దగ్గరికి వెళ్ళాలి బాస్ దగ్గరికి వెళ్ళాలి ఆయన అంటే మళ్ళీ నాకు భయమా బొంగు బాస్ అని ఏమో ఉండదు మంచి ఫ్రెండ్ డీ ప్రోగ్రాంలో మాత్రం కోరిన ఫుడ్డు పెట్టారు మాకు క్యారీ వ్యాన్ బస్సు ఎవరికి శివశంకర్ మాస్టర్ నాకు ఒక్కొక్క బస్సుకి ఒక్కొక్కని కేటాయించి అట్ట చేశారు మరి జబర్దస్త్కు వచ్చేలోపు మరీ చండాలం అయిపోయింది అమ్మాయిల పిచ్చి మాత్రం జబర్దస్త్లో పుష్కలంగా ఉంది అయ్యా శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆడు శ్రీపాద్ అనేవాడు పాపం వాడికి ఏ అమ్మాయి ఏం చెప్తే మగవాళ్ళని లేపడమే వాడి పని ఆ పుట్టోడికి ఈ పుట్టుడు ఆలోచనలు ఉన్నాయి కొంచెం చూసి మంచి ని పెట్టుకుంటే జబర్దస్త్ బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా అరే అరే శ్రీపాద్ నీ గుండెల మీద చేసుకో నువ్వే నాతో చెప్పావు వాయిస్ రికార్డింగ్ అన్నీ ఉన్నాయి సరే దాన్ని మళ్ళీ డిలీట్ చేసా గురుగారు కాలు మొక్కుతా నా ఫ్యామిలీ ఇరాకులు ఇచ్చే పరిస్థితి మూసుకొని నీ జాగ్రత్తలు నువ్వు చేసుకొని కూడా చెప్పా అప్పటి నుంచి మళ్ళీ ఏమీ లేదు ఇప్పుడు జబర్దస్త్లో శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసే వాళ్ళందరూ నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు అందరూ అని కూడా మళ్ళీ అన్ను అందరూ అంటే సెవెంటీ పర్సెంట్ చేస్తారు వాడికి అమ్మాయిలు పిచ్చి ఇంకా తగ్గలేదు వాడి మీద కన్ను ఉంది సుడిగాలు సుదీర్ఘ ఉంది అదో అందరికీ ఉంది రాకేష్ మహాసుకు వేసాడు రా మసాలా నాకు కొండికి అనేసి వాళ్ళే చెప్తారు పేర్లొద్దు సుడిగాలి సుధీర్ అని నేను చెప్పట్లేదు సుడిగాలి సుధీర్కి కూడా కోపం ఉంది లోపల ఇప్పుడు ఏమి మాట్లాడుకోరు రాకేష్ మాస్టర్ని కలపెట్టాడు గే గోకి వదిలేవాడిని అందువల్ల జబర్దస్త్ అనే యొక్క ప్లాట్ఫామ్ అందరికీ దారి చూపించినదే వాస్తవం ఆ అందరూ ప్ర జబర్దస్త్ కూడా భలే ఉంటుంది మేము ఇలా చేస్తామని దారి చూపించింది ప్రజలకి ఆర్టిస్టులే అందువల్ల ఎవడు టాలెంట్ వాడిది జబర్దస్త్లో ఎవరికైనా ఆపద వస్తే జబర్దస్త్ ప్రొడ్యూసరు నీకుదో ఒక పది లక్షలు ఇస్తానని ఏమన్నా ఇస్తే ఆయన కాలు మొక్కుతా నేను ఆపదలో ఉంటే అందువల్ల వాళ్ళు ఇచ్చింది లేదు వాళ్ళు వాళ్ళు సాటి కళాకారులు అందరూ డబ్బు వేసుకొని అదే యాంకర్ అన్న పొరపాటు అయిందైనా జడ్జిస్లే తుస్సు పోతాయి ఎక్కడెక్కడ నీకు చాలా తుస్సులు పోతాయి కానీ